ఏపీలో పాలన అంత ఈజీ కాదు బ్రో ఏపీలో ఎవరు అధికారంలోకి వస్తారు ఎవరు పాలన పగ్గాలు చేపడతారు అనేది ఆసక్తికరమైన విషయమే ప్రజలు దీనికి సంబంధించి తీర్పు చెప్పేశారు తమకు పాలించే వారిని ఎన్నుకొన్నారు కేవలం ఫలితం మాత్రమే వేచి ఉంది అది జూన్ నాలుగున వ్యక్తం అవుతుంది జూన్ తొమ్మిది నుంచి రాష్ట్రంలో కొత్త పాలన ప్రారంభం అవుతుంది అయితే ఈసారి ఏపీలో పాలన అంత ఈజీ అయితే కాదని అంటున్నారు పరిశీలకులు దీనికి కారణం అనేక సమస్యలు ఉన్నాయని చెబుతున్నారు ఇంటా బయట కూడా ఏపీ పాలకులు ఇబ్బందులను అధిగమించాల్సిన అవసరం ఉందని పరిశీలకులు చెబుతున్నారు ప్రధానంగా ప్రతిపక్షాలు చెబుతున్నట్లు పన్నెండు లక్షల కోట్ల అప్పులు ఏపీ భరిస్తుంది దీనికి వడ్డీలు కట్టాలి ఆదాయాన్ని పెంచుకునే మార్గాలకు ఇప్పుడు విత్తనాలు అది అవి మొలకెత్తడానికి రెండేళ్లైనా పడుతుంది అప్పటి వరకు ఎదురీత తప్పదు అప్పులకు వడ్డీలు కడుతూ కొత్త అప్పులు చేస్తే మరింతగా భారం పెరుగుతుంది ఇచ్చిన హామీలను అమలు చేయడం పార్టీలకు మరింత సంకటంగా మారింది వైసీపీ వస్తే కొంతలో కొంత మెరుగైన కూటమి వస్తే స్పించర్ల పెంపు నుంచి ప్రతి నెలా మహిళలకు నిరుద్యోగులకు ఇతర త్రా ఆర్టీసీ ప్రయాణ వంటివి భారీ సెగ పెట్టడం ఖాయమని అంటున్నారు ఇక్కడ చిత్రం ఏంటంటే రాష్ట్రంలో కూటమి ప్రకటించిన సంక్షేమ పథకాలను కేంద్రం నుంచి నిధులు వచ్చే పరిస్థితి ఏమాత్రం లేదు పైగా ఉచితాలు తగ్గించుకోవాలని కేంద్రమే చెబుతుంది మరో కీలక విషయం జూన్ రెండుతో ఉమ్మడి హైదరాబాద్ కాలం చెల్లుతుంది అదే విధంగా విభజన చట్టంలో పలు వివాదాలను కూడా పరిష్కరించుకోవాల్సి ఉంది వీటిని తెలంగాణలో ముడిపెడుతూ కేంద్రం అనేక సందర్భాల్లో చేతులు ఎత్తేసింది సో ఇవి పరిష్కరించాల్సి రావడం పెద్ద సమస్య వీటికి తోడు నిరుద్యోగం ఉద్యోగ కల్పన వంటి కొత్త ప్రభుత్వానికే ఇబ్బంది ఈ విషయంలో గంపెడు హామీలు ఇచ్చిన కూటమికి అసలు హామీలు ఇవ్వని జగన్ కూడా ఇబ్బందులు తప్పవు సో ఎలా చూసుకున్నా పాలన అయితే అంత ఈజీ కాదు ఎంత ఎంజాయ్మెంటు ఉండదు